డ్ ఈరోజు దేవుని వాగ్దానము నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము యహోశివ గ్రంథము మొదటి అధ్యాయము ఆరవ వచనము సహోదరి సహోదరులారా మనం యుద్ధ రంగములో ఉన్నాము ప్రతిరోజు మనము శత్రువుతో పోరాడాల్సిందే మన శత్రువు ఎంత బలవంతుడైనప్పటికీ మనం భయపడాల్సిన పనిలేదు ఎందుకంటే సైన్యముల కధిపతి అగు యహోవ మనకు తోడై ఉన్నాడు యాకోబి యొక్క దేవుడు ఆశ్రయమై ఉన్నాడు నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడూను ఎడబాయను నిబ్రము కలిగి ధైర్యముగా నుండుము అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియులారా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులైయుండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఏలేనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అందుచేతను మీరు ఆపద్దిన వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చ సర్వాంగ కవచమును ధరించుకొనుడి అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు నా కుమారుడా క్రీస్తు ఏస్తునందున కృపచేత బలవంతుడవు కమ్ము నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము క్రీస్తు ఏసి యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకొనిన వాని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు వాడు నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము అన్ని విషయములందు ప్రభు నీకు వివేకం అనుగ్రహించును అని ప్రియులారా సడలిన చేతులను బలపరుచుడి తొట్రులు మోకాలను దృఢపరచుడి తత్తరిలు హృదయులతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండు ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించును అని సహోదరి సహోదరులారా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు ఉన్నాము తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి మేలైన దాని ఎందు అతనిని సంతోషపరచవలను క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను ఏలేనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి భావము గలవారమై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తుయేసు చిత్త ప్రకారము ఒకరితోనొకరము మనస్సు కలిసిన వారమై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మనకు అనుగ్రహించును నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఎల్లవేళలా మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రములు తండ్రి మేము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటూ అపవాది యొక్క తంత్రములను ఎదిరించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని ఈ లోకములో జీవితాన్ని జీవిస్తూ మా చుట్టూ ఉన్నవారికి మాదిరికరముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్